జరిగిన రైతు సదస్సులో రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు మాట్లాడుతూ తెలుగువాడి రాష్ట్ర ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి మాట్లాడుతూ ఎన్ని కష్ట నష్టాలు ఎదురైనా అనుకున్న గడువులోగా రండి. ఈ ఒక్కరోజు బట్టలు ఉతకండి, కావాలంటే రేపటి నుంచి తోటపల్లకి మారుస్తా. రే, ఆ మూట తీసుకొచ్చి ఇక్కడ పెట్టరా. అక్కడ పడేసి వెళ్తా వెంటిపే, ఉతికెళ్ళో. నాకు లోన పనుంది, ఇది మీ పని. ఏంట్రా, ఎప్పుడు చెప్పకుండానే పనిచేసేవాడివి, ఇప్పుడేంట్రా ఎదురు మాట్లాడుతున్నావు? ఏయ్, నాలుగు రోజులు జైలు నుంచి బయటికి వెళ్ళగానే ఒళ్ళు బలిసిందిరా నీకు? నా ఒంటి మీద చేపడిందా చిన్నాకి చెప్తా. ఏయ్, ఏంట్రా చిన్న చిన్న అని భయపెడుతున్నావు? అన్నా, నేను వైజాగ్ జైల్లో ఉన్నప్పుడన్నా ఒకరోజు రాత్రి హ్యాపీగా డ్రీమ్స్ లో ఉన్నానన్నా. అప్పుడు మీలాగే నలుగురు రౌడీలు నన్ను లాక్కుంటూ వెళ్ళి కిచెన్ లో వాళ్ళ పనులు రన్ చేయమన్నారన్నా. నేను చెయ్యను పో అన్నా అన్నా. అంతే అన్నా, అటు రెండు ఇటు రెండు కొట్టిచ్చారన్నా. ఆ విషయం మా చిన్నకు తెలిసిపోయిందన్నా. ఆ నలుగురు నన్ను కుమ్మేస్తుంటే అతి భయంకరమైన శబ్దంతో తలుపులు తెరుచుకున్నాయన్న. చిన్న లోపలికొచ్చి చీకట్లో అతని మొహం కనబడట్లేదు. కానీ ఆ కళ్ళు నిప్పులు చెలరేవు. ఆ కళ్ళల్లోకి చూసే ధైర్యం లేక అందరూ గడగడ వణుకుతున్నారు. కానీ ఒక్కడికి ఆ మొహాన్ని చూసే ధైర్యం వచ్చింది. ఉగ్ర రూపం లాంటి ఆ మొహం, వేటకు పంజా విసిరబోయే పులిలాంటి ఆ చెయ్యి చూస్తేనే ఆ నలుగురికి సగం ప్రాణం పోయింది. ఒకడు మండుతున్న కట్టె తీశాడు, ఒకడు ఇనుప గేట తీశాడు, ఒకడు కట్టె తీశాడు, ఒకడు రుబ్బురోలు రాయి తీశాడు. చిన్న దగ్గర ఏ ఆయుధం లేదు, వాళ్ళు కొట్టడానికి దగ్గరికి వస్తున్నారు, దగ్గరికి వస్తున్నారు. అంతే, ఒకే ఒక్క నలుగురు ఒక్క దెబ్బకే అయిపోయారు. ఆ నలుగురు జీవితాంతం ఈ దెబ్బలు మర్చిపోలేదు. అన్నా అన్నా, అప్పుడప్పుడు జైలుకి వచ్చిపోతున్న వాళ్ళకే అంత ఉందంటే బయట కంటే జైల్లోనే ఎక్కువ కాలం గడిపిన మా చిన్నాకి ఎంత ఉండాలన్నా. అందుకే అన్నా, ఇప్పటి నుంచి మీ పని మీరే చేయాలన్నా. అరే, సోపు బ్రష్ పంపించండి రా, తెల్లగుతుకండి రా బట్ల. రే, వాడెవడో మనల్ని భయపెట్టేస్తున్నాడు, ఎవర్రా ఈ చిన్న? బోస్టర్ స్కూల్ నుంచి రిలీజ్ అయ్యి డైరెక్ట్ గా ఇంటికి వెళ్ళాల్సిన, నీ ఆవేశం వల్ల జైలు దాకా వచ్చాం. నేను నీతో పాటు అన్ని జైళ్ళ కూడా తిన్నా. వద్దురా, నా మాట విని, తొందరలోనే రిలీజ్ అయ్యి నీ వాళ్ళందరినీ కలుసుకోవాలని ఎంతో ఆశ ఉన్నావు. చిన్న, ఏంటి పెద్ద పోటీ గడివా? ఏంట్రా చూపు, మేమెవరో తెలుసా? నాయుడన్న మనుషులం. మాతో పెట్టుకోమాక, బాడీని కైమా కైమా చేసి కృష్ణా నదిలో పడేస్తాం. ఇంకోసారి నా మీద చేయబడిందో, నువ్వు ఏ చేత్తో కడుక్కుంటావో ఆ చేత్తోనే తినాల్సి వస్తుంది. థ్యాంక్స్ అన్నా.
అన్నా నమస్తే. రారా బుజ్జీ. అన్నా, ఈసారి ఎలక్షన్లో కూడా నీ సపోర్ట్ నాకే ఉండాలన్నా. లేదురా, ఈ ఐదేళ్లు బాగానే సంపాదించావుగా, చాలే. ఈసారి నా స్నేహితుడు రాంబాబుని ఎమ్మెల్యేగా నిలబెడదాం అనుకుంటున్నా. ఇన్నాళ్ళు పదవిలో ఉండి సడన్ గా ఖాళీగా ఉండాలంటే పబ్లిక్లోనూ పార్టీలోనూ కొద్దిగా వీక్ అవుతామేమోనన్నా. ఈ ఐదేళ్లు పార్టీలో నాకు కూడా కొద్దిగా ఇమేజ్ పెరిగిందన్నా. ఎలాగోలాగా మేనేజ్ చేసి నేను సీట్ తెచ్చుకోగలను. ఈ బెజవాడలో ఎల్కేజీ సీట్ అయినా ఎమ్మెల్యే సీట్ అయినా అన్న చెప్పిన వాడికైనా విషయం తెలీదా నీకు? గుంటుపల్లి నుంచి గుణదల దాకా, కృష్ణలంక నుంచి పడవట్లంక దాకా అన్న చెప్పిందే జరుగుద్దని తెలుసు. కానీ నాకు సీట్ ఇచ్చేది హైకమాండ్. ఏయ్ రాంబాబు, నువ్వు నామినేషన్కి రెడీ అవరా. నీకు రావాల్సిన డబ్బు ఈ దండ. ఇన్నాళ్ళు నీకోసం నీ వాళ్ళు వస్తారని నమ్మించావు, కానీ ఇంతవరకు ఎవరు రాలేదు. బయటికి ఎక్కడికి వెళ్తావు? ఎన్నో రోజులు కలిసిమెలిసి ఉన్నాం కదా, వాళ్ళకి నాలాగే చూడాలని ఆశ ఉంటుంది కదా, వాళ్ళ దగ్గరికి వెళ్తాను. బయటికి వెళ్ళాక నేను మర్చిపోవు కదా. ఛా, అవేం మాట్లాడరా, నేను చూడటానికి అప్పుడప్పుడు వస్తూ ఉంటాను. నువ్వు కూడా రిలీజ్ అయ్యాక నా దగ్గరికి వచ్చే. అలాగే, కలిసే ఉన్నాం, ఉంటానురా. అన్నా, రామబాబు అనే ఎంత స్టైల్గా కూర్చున్నాడు చూసావా? లాస్ట్ టైం బుజ్జన్న కూడా నామినేషన్ వేసేటప్పుడు ఇంతకన్నా స్టైల్గా కూర్చున్నాడు. అన్నా, అయితే నేను కూడా పందింకోండినా అన్నా. ఒరే రాంబాబు, ఎందుకురా భయపడతావు? ఈ ఊళ్ళో మనల్ని ఎదిరించే దమ్ ఎవరుకుందిరా? నువ్వు అలాగే చెప్పు, ఎప్పుడో ఎవడో వచ్చి గట్టిగా గోటం వేస్తాడు, దోలు తీరిపోద్దు. వర్షంలో సాంగే బాగుంటుంది అనుకున్నాను, కానీ ఫైట్ కూడా చాలా బాగుందన్నా. ఆ వర్షం బాగా కురుస్తుంది. నువ్వే పెద్దోడు అనుకుంటే నిన్ను తనటాకు వచ్చి నీ చిన్నోడు ఎవరన్నా? వర్షం బాగా కురుస్తుంది. అందుకే పారిపోదామని చెప్పాను, నా మాట విన్నావా నువ్వు? ఎవరా వాడు? యమునా, యమునా, ఏంటమ్మా?
ఆ బ్రేక్ఫాస్ట్ డిషెస్ ఆ డైనింగ్ టేబుల్ మీద సర్దు. నేను ఆఫీస్ కెళ్ళి టెన్షన్ లో ఉంటే అన్ని పనులు నాకు చెప్తారేంటి? నీకు ఇంట్లో పనులే చేయడం సరిగ్గా చేత కాదు, ఇంకా ఆఫీస్ లో పనులేం చేస్తావే? ఆడదాన్ని నాకే భయపడుతున్నావు, మరి దొంగల్ని రౌడీని ఎలా పట్టుకుంటావురా? మరి దయ్యాల్ని భూతులు దగ్గర నుంచి చూస్తే చంటి పిల్లలు కూడా భయపడతారమ్మా. చూడుదినా, ఏంటండి మీరు చిన్నపిల్లలాగా? ఏం జరిగింది చూడండి, ఇంట్లో వాళ్ళంతా నాకే పనులు చెప్తారు. ఎవరన్నా బంగారు పనులు చెప్తుంది? వద్దమ్మా, ఎవరేం చెప్పినా నువ్వేం చేయబాకు. పొద్దు నుంచి వాళ్ళ పేపర్ కనిపించట్లేదు, ఎక్కడుందో కాస్త వెతికి పెట్టమ్మా. ఎవరో బెల్ల కొడుతున్నారు చూడమ్మా. ఏంటి తాతయ్య నువ్వు కూడాను? కొంచెం చూడమ్మా. ఎవరు కావాలండి? ఏమన్నా ఎవరమ్మా? అది ఎవరమ్మా? జైల్ నుంచి నిన్నే రిలీజ్ అయ్యానా. ఇక్కడికి ఎందుకు వచ్చావరా? మళ్ళీ ఎందుకు వచ్చావరా? సత్యావా బతికావా చూడటానికి వచ్చావా? బతికుంటే మళ్ళీ చంపడానికి వచ్చావా? రే ఎవడరా నీ తాతయ్య? రే వాడిని వెంట ఇక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్పు. చెప్తున్నాడు కదా, వెళ్ళిపో. నాకు మీరు తప్ప ఇంకెవరున్నారు నాన్న? ఇలా పొమ్మంటే ఎక్కడికి వెళ్తాను? ఎక్కడికి వెళ్ళాలన్నదే కదా నీ సమస్య. రా చూడరా, ఎవరెవరో ఎక్కడికెక్కడికో పోయి బతికేస్తున్నారు. నువ్వు కూడా కనబడి రైళ్ళకి ఎక్కడికైనా పోయి బతుకురా, మా దగ్గర మాత్రం మళ్ళీ రాకు. మీ అందరినీ చూడాలని, మీతో కలిసి ఉండాలని ఎంతో ఆస్తి వచ్చాను నాన్న. మేము ఆస్తులు కూడబెట్టకపోయినా ఆనందంగా బతుకుతున్నారా? మా మధ్య నీలాంటి వాడికి చోటు లేదు. ఓ అలా అనొద్దు నాన్న, నేను ఎక్కడికి వెళ్ళాలి? మిమ్మల్ని విడిచిపెట్టి నేను ఉండలేదు నాన్న. జరిగిన దారుణాన్ని మర్చిపోయి ఇప్పుడే మామూలు మనుషులు అవుతున్నావు. నిజంగా నీకు మా మీద ఎలాంటి ప్రేమ ఆప్యాయతలు ఉన్నా జీవితంలో మళ్ళీ నీ మొహం మాకు చూపించుకో. అదే నువ్వు మాకు చేసే సహాయం.